नमस्कार जेएमजे न्यूज को स्वागत नेनु विजय कुमार दाचर्ला वार्तल्लोनी मुख्य अंशालु वाड़वाड़ला रेपरेपलाडिन एर्रजेंडा नाटि कार्मिकुल पोराटालनु स्मरिंचुकुन्न पलुवुरु नायकुलु गत కొంతకాలంగా ఆందోళన చేస్తున్న డైరీ ఉద్యోగులకు ఊరట 81 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు బానేస సంఖ్యల నుండి విముక్తి కోసం జరిపిన పోరాటాల్లో ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే మేడే పర్వదినమని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు అన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనలో సమిధులైన అమరవీరుల త్యాగ దినోత్సవాన్ని మేడేగా జరుపుకుంటున్నామని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు మేడే కార్మికులకు ప్రేరణనిస్తుందని అన్నారు కార్మికుడు అనేవాడు ప్రపంచంలో ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా కార్మికులంతా ఒకటేనని మేడేనాడు ఎర్ర జెండా ప్రపంచమంతా రెపరెపలాడుతుందన్నారు కార్మికులకు 8 గంటల పని దినం భద్రత స్త్రీ పురుషులకు సమాన వేతనాలు సెలవుల కోసం చేసిన పోరాటాల నుండి మేడే ఆవిర్భవించిందన్నారు శ్రమకు శక్తికి పోరాటాలకు ప్రతీకగా నిలిచే ఎర్ర జెండా వాడవాడలా రెపరెపలాడుతుందన్నారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कार्मिक वर्गा సుందరయ్య భవనంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించాం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్మిక వర్గానికి పిలుపిస్తున్నాం ఇవాళ మరింత కష్టకాలంలో కార్మిక వర్గం శ్రామిక జీవులు రైతులు ఉన్నారు దీనికి కారణం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విధానాలే దానికి కారణం ఆయన కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులన్నీ కలరాసి 4 కోట్లుగా మార్చేశారు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేశారు ప్రశ్నించే హక్కు లేకుండా చేశారు కార్మిక వర్గానికి ఏమ కష్టాలు ఈ సమయంలో కార్మిక వర్గానికి రైతాంగానికి శ్రామిక వర్గానికి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వ విధానాలకు సవాలుగా ఉన్నాయి జీవన మరణ సమస్యలో పడ్డారు అందుకని మరింత శక్తివంతంగా పోరాడితే తప్ప ఈ నరేంద్ర మోడీ గారి పాలన విముక్తి చేస్తే తప్ప ఇదే టైంలో 13 కోట్ల మంది తమ ఆదాయాలు ఒక్కొక్క లక్ష రూపాయలు కోల్పోయినట్టుగా ప్రభుత్వ నివేదికలు చెప్పినాయి 13 కోట్ల మంది ఏమో తమ వృత్తులు కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయి తమ ఆదాయాలు కోల్పోయినటువంటి వాళ్ళు 13 14 కోట్ల మంది ఉన్నారు ఇదే సమయంలో ఒక 100 కుటుంబాలు ఏమో ఒక 13 లక్షల కోట్ల అదనపు ఆదాయం సంపూర్చుకున్నట్టుగా వాళ్ళ లెక్కలు పెంచి అంటే ఎంత అసమానతలకు ఈ ప్రభుత్వ విధానాలు తోడవుతున్నాయో అర్థం చేసుకోవాలి ఈ అసమానతలు నిర్మూలించాలన్నా ప్రభుత్వం యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి దీని ప్రతిఘటించాలన్నా కూడా మరింత శక్తివంతంగా పోరాడాల్సిన అవసరం ఉందని కార్మిక రైతాంగానికి విజ్ఞప్తి శ్రీశైల భ్రమరాంబాదేవికి చైత్ర మాసం వేళ కుంభోత్సవం ప్రత్యేక వేడుక అమ్మవారి శక్తి క్షేత్ర రక్షణ లోక సంక్షేమం ఇవ్వాలని భక్తులు నిండు మనసుతో ప్రణమిల్లిన ఉత్సవం సూక్ష్మాంగ జీవులు నశించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అకాలంగా సంభవించే విపత్కర పరిస్థితులు తొలగిపోవాలని అర్చకులు సంకల్పంలో పఠించారు శక్తి నిలయంగా పేరుగాంచిన శ్రీశైలంలో కుంభోత్సవం వైభవంగా సాగింది ప్రత్యేకంగా కుంభోత్సవ వేళ భ్రమరాంబాదేవి ఆలయ ప్రాంగణాలను నిమ్మకాయల దండలతో శోభాయమానంగా అలంకరించారు అమ్మవారి ఆలయ సింహ మండపం మీదట పెద్ద ఎత్తున అన్నాన్ని రాశిగా పోశారు ప్రదోషకాలం అనంతరం మల్లికార్జున స్వామి మూర్తిని పెరుగన్నంతో కప్పి స్వామివారి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అన్నాభిషేకం జరిపారు మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం ముగిసిన వెంటనే స్త్రీ వేషధారణలో కుంభహారతి సమర్పించేందుకు ఆలయ ఉద్యోగి సిద్ధమయ్యారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దేవస్థానం ఈవో కెఎస్ రామారావు స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు భద్రయ్య స్వామి ఆధ్వర్యంలో స్త్రీ వేషధారణలోని పురుష ఉద్యోగి కుంభహారతితో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు సంప్రదాయబద్ధంగా దానిని సమర్పించారు రెండో విడతగా సింహ మండపం వద్ద కొబ్బరికాయలు గుమ్మడికాయలను అధిక సంఖ్యలో సాత్విక బలిగా సమర్పించారు చివరిగా అమ్మవారికి పునః పూజలు చేసి పలు వంటలతో మహానివేదన సమర్పించారు కుంభహారతి సమర్పించిన తర్వాత భక్తులు బ్రహ్మరాంబాదేవిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేశారు
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 661 కేసులు వెలుగు చూశాయి. అయితే గత వారం రోజులుగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఆసుపత్రుల్లో రెమ్డెసివర్ ఇంజెక్షన్ల నిల్వల గురించి అధికారులు ఎప్పటికప్పుడు నివేదిక విడుదల చేస్తున్నారు. వివిధ ఆసుపత్రుల్లో మొత్తం 492 ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. జీజీహెచ్లో రెమ్డెసివర్ నిల్వలు తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 కేసుల వివరాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 86,494 శాంపిల్స్ని పరీక్షించగా 17,354 మందికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారించారు. రాష్ట్రంలో కోవిడ్తో నెల్లూరులో 8 మంది, విశాఖపట్నంలో 8 మంది, విజయనగరంలో 7, చిత్తూరులో 6, తూర్పుగోదావరిలో 6, ప్రకాశంలో 6, అనంతపురంలో 5, గుంటూరులో 4, కర్నూలులో 4, పశ్చిమగోదావరిలో 4, కృష్ణాలో 3 మరియు శ్రీకాకుళంలో 3, మొత్తం 64 మంది మరణించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన కోవిడ్-19 కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ జిల్లాలో 1882, చిత్తూరు జిల్లాలో 2764, తూర్పుగోదావరి జిల్లాలో 1842, గుంటూరు జిల్లాలో 2129, వైఎస్ఆర్ కడపలో 757, కృష్ణా జిల్లాలో 698, కర్నూలు జిల్లాలో 967, నెల్లూరు జిల్లాలో 1133, ప్రకాశం జిల్లాలో 661, శ్రీకాకుళం జిల్లాలో 1581, విశాఖపట్నం జిల్లాలో 1358, విజయనగరం జిల్లాలో 740, పశ్చిమగోదావరి జిల్లాలో 842, మొత్తంగా 17,354 కేసులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలోని ప్రైవేట్ ల్యాబ్పై మండల టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక మహాత్మా డయాగ్నోస్టిక్ కేంద్రంలో అనధికారికంగా కోవిడ్ పరీక్షలు చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ నుండి మొత్తం 22 ర్యాపిడ్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటకృష్ణయ్య తెలిపారు. దాడుల్లో తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ సిహెచ్ సుదర్శనం, సిహెచ్ఓ కుదుష్ భాష, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలో అదేవిధంగా త్రిపురాంతక మండలంలో కరోనా కేసులు రోజురోజుకి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం, తర్వాత శానిటైజర్ వాడడం, ఇవన్నీ మనం గతంలో చెప్పి ఉన్నాము. అది దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఎక్కడ గుంపులు గుంపులుగా ఉండకూడదు, సామాజిక దూరాన్ని పాటించాలి. ఆ సీరియస్ అయినప్పుడు మనల్ని హాస్పిటల్లో పోనేటం కానివ్వండి, ఏమీ మనం వాళ్ళకి కనీసం మనం చూడటానికి కూడా అందుబాటులో ఉండలేకపోతున్నాం. కాబట్టి దీనంతటి నివారణ ఒకటే మార్గం, ఈ యొక్క కరోనాని ఆసరాగా తీసుకొని కొంతమంది కరోనా టెస్టులని చెప్పి. గత కొంతకాలం డైరీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా డైరీకి 81 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. అందుకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో పాల ఉత్పత్తిదారుల సమాఖ్యకు ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పశుసంవర్ధక శాఖ ద్వారా 69 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి విఆర్ఎస్ ప్యాకేజీ కింద 12.26 కోట్ల రూపాయలను గతంలో మంజూరు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 81 కోట్ల రూపాయలకు సంబంధించి ఆర్థిక అనుమతులను ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు డైరీ ఉద్యోగులకు ఊరట లభించనుంది. కొద్ది రోజుల్లో మన సమస్య పరిష్కారం దగ్గరకు వచ్చింది. కాబట్టి ఒంగోలు డైరీ ఉద్యోగుల ఐక్యత చెల్లించాలి, 9 నెలల జీత పచ్చిమలు వెంటనే చెల్లించాలి, 30 నెలల ఈపీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలి, చెల్లించాలి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గ్యాప్ డ్యూటీ వెంటనే చెల్లించాలి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గ్యాప్ డ్యూటీ వెంటనే ప్రతి పైసా చెల్లించాలి, కొనసాగించాలి. మేనేజ్మెంట్ మండి వైఖరి, మేనేజ్మెంట్ మండి వైఖరి చెల్లించాలి, 6 నెలల ఎల్ఐసి బకాయిలు వెంటనే చెల్లించాలి, విఆర్ఎస్ ప్యాకేజ్ వెంటనే ప్రతి పైసా చెల్లించే వరకు ఉద్యోగం సరే. ఎం శ్రీనివాసరావు, ఒంగోలు డైరీ జూనియర్ అసిస్టెంట్. డైరీని అమూల్ కప్ చెప్పారు. అమూల్ కప్ చెప్పేటప్పుడు విఆర్ఎస్ 2020 పేరుతోటి మమ్మల్ని అర్ధరాంతరంగా బయటకు నెట్టడం జరిగింది. అయితే ఆ పాటికే మాకు 9 నెలలు జీతాలు రావాలి, అదేవిధంగా 30 నెలల ఈపీఎఫ్ బకాయిలు కట్టాలి, అదేవిధంగా 6 నెలల ఎల్ఐసి బకాయిలు, అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయినటువంటి 58 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మా పిల్లకాయలను కాలేజీల నుంచి కానీ, అదేవిధంగా
కొన్ని లోన్లు కూడా పెట్టి వేరు వేరు లోన్లు పెట్టి అనేక రూపాయలకు అప్పుల్లోకి కూరుకుపోయాం ఈ పాటికైనా సరే మా యొక్క రావాల్సిన బకాయిలను గాని అదే విధంగా మాకు ఒంగోలు డైరీలో ఉద్యోగం 30 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఒక ఆఫీసర్ గారు కూడా చనిపోవడం జరిగింది ఆర్థిక పరిస్థితి లోపమలే సరైనటువంటి వైద్యం లేకపోవడం అందులోనే ఆఫీసర్ గారు చేసినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు జీతాలు రాకపోవడం నానా ఇబ్బందులకు గురై చనిపోవడం కూడా జరిగింది యా గతంలో రిటైర్ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు పట్టణంలోని అనాథ పిల్లలు వృద్ధులు వికలాంగులు అంధులు ఫుట్పాత్ పై వారికి పండ్లు భోజనాలు 600 మంది వరకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరామరెడ్డి, కారుమంచి సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, టంగుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేంద్ర, కసుకుర్తి ప్రేమరాజు, పీటీవీ సురేంద్ర మరియు కోఆపరేటివ్ ఎక్స్ డీజీఎం అంజయ్య పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు వెంకటరామరెడ్డి, జీవీఆర్ అంటారు. సుబ్బారెడ్డి గారి వైవి సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఆయన ఆశయాలు నచ్చి మాట చెబితే మాటకి మాట తప్పడనేది స్టేట్లోనే ఒక గుర్తింపు ఉంది. దానికి కూడా ఆయన అనుచరుడిగా నేను ఆయన ఎంపీగా పోటీ చేసిన నుంచి ఆయన అడుగుదాడల్లో నేను నడుస్తూ ఉంటాను. ఈ కోవిడ్ టైంలో మేము ఆయనకి బర్త్డే సందర్భంగా ఒక 600 నుంచి 700 దాకా ఫ్రూట్స్ కానీ భోజనాలు కానీ టౌన్లో ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళకి పిల్లకాయలకి అందులకి ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాం. మాకు ఫస్ట్ నుంచి ఆయన అంటే అభిమానము ఎనలేని అభిమానం. కనుక ఈ కార్యక్రమం చేద్దామని చెప్పిన ఆలోచనతో డిసైడ్ అయ్యాం. ఈ కోవిడ్ కనుక లేకుండా ఉంటే ఇంకా భారీ ఎత్తున టౌన్లో విపరీతమైన కార్యక్రమం చేద్దామని ఆలోచనతో ఉన్నాం. ఎట్లా మా సుబ్బారెడ్డి అన్న ఇంకా ఈ స్థాయిలో పోతే మాకు కూడా గుర్తింపు వస్తుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం భారీతం చేద్దామనే ఆలోచనతో ఈ టౌన్లో ఏర్పాటు చేయటం అయింది. బర్త్డే రోజు, ఈరోజు బర్త్డే కాబట్టి దానికోసమనే టౌన్లో తిరిగి ఫ్రూట్స్ భోజనాలు మొత్తానికి ఎక్కడ పాస్ ఫుట్ బోర్డ్ మీద ఉండేవాళ్ళకి మొత్తానికి ఏర్పాటు చేద్దామని డిసైడ్ అయ్యాం. మేడే పండుగను ప్రతి కార్మికులు ఘనంగా జరుపుకుంటున్నారని సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాష్ రావు తెలిపారు. మేడే సందర్భంగా ఒంగోలు మల్లయ్య లింగయ్య భవన్ ఆవరణంలో జెండావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉప్పుటూరి ప్రకాష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలంగా మారడంతో కార్మికుల హక్కులు కలరాయడమే కాకుండా రాబోయే రోజుల్లో ఎన్నో అవరోధాలను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటాయన్నారు. ఇప్పటికే కార్మికులకు ప్రభుత్వాల నుంచి తమ హక్కులను పొందేందుకు అనేక పోరాటాలు చేసినా సానుకూలత లభించలేదని, ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణ అనేది కార్మికులకు పెద్ద అవరోధంగా మారబోతోందని, అయితే కార్మికులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన పోరాటాలకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, సిపిఐ నాయకులు ముదవర్తి రాఘవరావు, కార్మిక సంఘ నాయకులు సర్దార్, సిపిఐ నాయకులు కరవతి నాగేశ్వరరావు పాల్గొన్నారు. మరి ఈ మేడేకి వచ్చిన ప్రత్యేకత ఏంటంటే
केंद्र प्रभुत्वं गत संवत्सरं जून नुंडि नालुगु लेबर को एक्ट्लु मार्चडं मरी डिसेंबर लो मूडु व्यवसाय कार्मिक चट्टालु लेवडं तोटि अटु रैतांगं इटु कार्मिकुलु नाना इब्बंदुलु पडुतुन्नारु वाळ्ळ ఉద్యోగ భద్రత కోల్పోవడం జరిగింది. కార్మికుల లేబర్ యాక్ట్ ఉందా? మరో పక్క నెలకి 18,000 వేతనం వచ్చే కార్మికుడికి కూడా మరి వాడికి గ్యారెంటీ లేనటువంటి జీతం తోటి వాళ్ళని ఉద్యోగులుగా చేర్చుకోవడం, మరో పక్క కార్పొరేట్ రంగం లేదా పెద్ద వ్యాపార సంస్థలు వాళ్ళు ఇష్టం అయితే కార్మికులు ఉంచుకోవడం, లేకపోతే తీసేసే పరిస్థితుల్లో మరి కరోనాని నిర్లక్ష్యం చేసి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పాల్గొన్నారు. అదే విధంగా రెండోసారి కరోనాని నిర్లక్ష్యం చేసి పశ్చిమ బెంగాల్, కేరళ ఈ ఎన్నికల్లో పిలిచి వాళ్ళు కేవలము పదవుల కోసము ఎన్నికల కోసము వాళ్ళ పార్టీ యొక్క ఆధిపత్యం కోసంగా ప్రయత్నం చేస్తూ జనాన్ని ఈ యొక్క కరోనా మృత్యు ఒడిలోకి తోసి నిర్లక్ష్యం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు కార్మిక వర్గాన్ని, అదేవిధంగా రైతాంగాన్ని, అదేవిధంగా ఏదైతే బ్యాంకులు వగైరాలు ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్లు ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ ప్రైవేటీకరణ పూనుకొని మొత్తం ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. ఈ మేడేని కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక మేడేగా అందరు కలిసి చేయాలని చెప్పి ఒక పిలిపేయడం జరిగింది. అందులో భాగంగా కార్మికులు రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పూర్తిగా వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని మేడే సందర్భంగా సిపిఐగా పిలిపిస్తాం. కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో ఇంటర్ టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమై విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఏబీవీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణాలతో సర్కారు చెలగాటమాడుతోందన్నారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో ఇంటర్ టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమై విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని అన్నారు. ప్రస్తుతం జరగవలసిన 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసి కరోనా బారి నుండి విద్యార్థులను కాపాడాలని అన్నారు. అంతేకాకుండా ఇప్పటికే అనేక విద్యా సంస్థలు కరోనా కారణంగా ముందస్తుగానే మూసివేశారని, దాని కారణంగా విద్యార్థులకు అందవలసిన విద్యాబోధన పూర్తి స్థాయిలో అందించలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో లక్షల మంది తల్లిదండ్రులు వారి పిల్లల ఆరోగ్య విషయంపై తీవ్ర ఆందోళనలో సతమతమవుతున్నారని అన్నారు. ఈ తరుణంలో పరీక్షలు నిర్వహించదలిస్తే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుందని, కనుక విద్యార్థుల శారీరక మానసిక శక్తిని అంచనా వేసుకొని వారి పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప, నాగశేషు, వేణు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ వెంటనే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా? విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతున్న విద్యాశాఖ మంత్రి ప్రాణాల గురించి కరోనా వచ్చి ఆల్రెడీ హాస్పిటల్స్ లోనా బెడ్లు లేమంటున్నారు, వెంటిలేటర్స్ లేమంటున్నారు, ఆక్సిజన్స్ లేమంటున్నారు. ఇవన్నీ లేని పక్షంలో లక్షల మంది 10 లక్షల పైన ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళల్లో కరోనా వచ్చి విద్యార్థులు హాస్పిటల్ ఫాల్ అవ్వాల్సి వస్తే ఎక్కడ వీళ్ళకి బెడ్లు ఇది చేస్తారు, ఎక్కడి నుంచి ఆక్సిజన్ తీసుకొస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఎగ్జామినేషన్స్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యుండి కరోనాకి భయపడి జిల్లాకి రమ్మంటే జిల్లాకి నేను రానండి, కరోనా కేసులు ఉన్నాయి, కరోనా తగ్గాక జిల్లాకు వస్తానని చెప్తున్నటువంటి మంత్రి, మీ ఒక్కటే ప్రాణాల విద్యార్థుల ప్రాణాలు కదా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మీరేమో అసెంబ్లీ సమావేశాలు మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసుకుంటారు కరోనాకు భయపడి. మీ సీఎం గారేమో కరోనా ఉధృతంగా ఉంది కాబట్టి మేము ఈ రోజున కోర్టుకు రాలేమని చెప్పేసి పిటిషన్లు వేసుకుంటారు, కానీ విద్యార్థులు మాత్రం ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ చేయి అని అడగడం మాత్రం తప్పు అయిపోయింది. విద్యార్థులతో ఈ రోజున దేశంలో కొన్ని లక్షలు, రోజుకి కొన్ని లక్షలు కరోనా కేసులు పెరుగుతుంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, దాదాపు 20కి పైగా రాష్ట్ర ప్రభుత్వాలు
ఎగ్జామినేషన్స్ ని పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపైన మొండి వైఖరితో విద్యార్థులకు ఎగ్జామినేషన్స్ ని రేపు 5వ తేదీ నుంచి ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి వాళ్ళ మొండి వైఖరిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. మీరు కేవలం ప్రతిపక్షాల మీద సాధింపు కోసం ఈ రోజున విద్యార్థులపైన ఈ మొండి వైఖరిని ప్రకటిస్తా ఉన్నారు. మా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు అయితే కరోనాకు భయపడి కరోనా తగ్గిన తర్వాత ఈ జిల్లాకు వస్తాను అప్పటిదాకా రాను అంటున్నారు. మీవు మాత్రమే ప్రాణాలా, విద్యార్థులు ప్రాణాలు కాదా? మీవు పోతే ప్రాణాలు, మావు పోతే జస్ట్ ఏదో అన్నట్టు. విద్యార్థులకి కరోనా ఉధృతి తగ్గిన తర్వాత ఎగ్జామినేషన్స్ పెడితే విద్యార్థులు బ్రతుకుతారనేటువంటి ఉద్దేశాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ చేసి ఖచ్చితంగా మీరు విద్యార్థుల యొక్క జీవితాలకు సార్థకత తీసుకురావాలని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. జైభీం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని హెచ్సిఎం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కార్మికులకు హక్కులను, 8 గంటల పనిదినాలను కనిపించారని అన్నారు. నేటి ప్రభుత్వాలు కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ చూపిన స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకై పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పూలే స్టూడెంట్ కన్వీనర్ చిక్కాల కిరణ్ కుమార్, నవీన్, మురళి, అశోక్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు జై భీమ్ నాగేశ్వరరావు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవంగా మేడేని జరుపుకోవడం అనేటువంటిది భారతదేశంలో కూడా జరుగుతుంది. భారతదేశంలో నిజమైనటువంటి కార్మిక నాయకులు ఎవరనేటువంటిది గుర్తించడంలో పొరపాటు జరిగింది. వాస్తవాల్ని మరుగుపరచడం అనేటువంటిది జరిగింది. వారం రోజులు సెలవు కానీ, వారాంతపు రోజు ఒకరోజు సెలవు కావాలనేది, 16 గంటల నుంచి 14 గంటల వరకు పనిదినం తగ్గించాలనేటువంటిది నారాయణ్ మేఘాజీ లోకండి సాధిస్తే 1890లో అనేక హక్కులు ఆయన సాధించాడు. డాక్టర్ బాబాసాహెబ్ 1942లో కార్మిక మంత్రిగా వచ్చిన తర్వాత అనేక కార్మిక ప్రయోజనమైనటువంటి చట్టాలని, అది ప్రావిడెంట్ ఫండే కానివ్వండి, మెటర్నిటీ బెనిఫిట్ స్కీమే కానివ్వండి, లేదా మైకా మైన్స్ కార్మికులకు సంబంధించినటువంటి కానివ్వండి, మహిళలకు సంబంధించినటువంటి హక్కులే కానివ్వండి, ట్రేడ్ యూనియన్ హక్కే కానివ్వండి, సమ్మె హక్కే కానివ్వండి, ఇలాగా లేబర్ కమిషన్లో కార్మికులకు కూడా ఒక ప్రాతినిధ్యం వహించేటువంటి పద్ధతుల్లో ట్రైపార్టీ సమావేశాలు జరుపుకునేదానికి, వివాదాలను పరిష్కరించుకునేదానికి కూడా అనేకమైనటువంటి చర్యలు చేపట్టి కార్మికులకు నిజంగా హక్కులు ఇచ్చినటువంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నిజమైనటువంటి కార్మిక నాయకుల్ని ఇకనైనా కానీ ముందుకు తీసుకెళ్లాలని, బయటకు తీసుకురావాలని, వాస్తవాలని కార్మికులకు తెలియజేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒంగోలు అద్దెంకి బస్టాండ్లోని ముఠా కార్మిక సంఘం కార్యాలయ ఆవరణలో అధ్యక్షులు సుభాన్ నాయుడు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంఘ గౌరవ సలహాదారు ఎస్డి సర్దార్ హాజరై సిపిఐ మరియు ఏఐటీసీ జెండాలను ఎగరవేశారు. మేడే అందించిన స్ఫూర్తితో నేటి సమాజంలో కార్మిక హక్కుల సాధనకై పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పుటూరు ప్రకాశ్రావు, సంఘ గౌరవ అధ్యక్షులు పివిఆర్ చౌదరి, కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎస్కే మస్తాన్, ప్రధాన కార్యదర్శి చేకూరి వెంకటేశ్వర్లు, కోనంకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం కర్షకులు, కార్మికులు, అనేక రకాల వృత్తుల వారు ఈ యొక్క 8 గంటల పనిదినాన్ని సాధించుకోవటమే కాకుండా దీంతో మన శ్రమ తగ్గినటువంటి ఫలితాన్ని కూడా పొందటం ఈ యొక్క మేడే రోజే జరిగింది. శ్రీకాకుళం నగరంలో
కనీసం 5 లక్షల మంది కార్మికులు ఆ రోజుల్లోనే 1886 లోనే దాదాపు 5 లక్షల మంది కార్మికులు సమ్మె చేశారంటే మీరు ఊహించండి ఆ నాడు ఉండటువంటి ఉదయం పోయితే మళ్ళీ సాయంకాలం వచ్చేలా పిల్లలు నిద్రపోతారు పొద్దునే పోయేటప్పుడు పిల్లలు నిద్రపోతారు అంటే వాడుకు పుట్టిన పిల్లలు వాడు చూసుకొని ఎరగరు ఆ రోజుల్లో అటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితిలో మనం ఇయాల బయట ఉన్నామంటే దాదాపు 130 సంవత్సరాల నాడు చేసినటువంటి వాళ్ళ త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్నాం అనేది ఇప్పుడు 24 గంటలు పనిచేసే వాళ్ళం ఇప్పుడు కేవలం 12 గంటల వరకు పనిచేసుకొని మన నిధులు సక్రమంగా చేసుకొని ఇవాళ ఎన్నో చట్టాలు ఆ రోజు ఉద్యమం కారణంగా ఎన్నో చట్టాలు సమకూర్చుకున్నాం ఆ చట్టాలు మొత్తం ఈరోజు నరేంద్ర మోడీ గారు విఫలం చేస్తున్నారు ఈ పోరాటాల ఫలితంగానే ఆ చట్టాలు సాధించుకున్నాం కాబట్టి ఈ చట్టాలు మన ఎలవేలుపుల అందరిమీ పోరాటం చేసుకొని ఈ మేడే కార్యక్రమం అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కార్మికుడు 10 సంవత్సరం ప్రపంచ కార్మికుల ఏకంగానే నిదానంతో ఒక పండగలాగా జరుపుకుంటున్నాము 100 రోజుల కార్యాచరణతో కోవిడ్ మహమ్మారిని పారద్రోలుదామని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు మతిపాడు మండలం వెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి తహసీల్దారులు ఆరోగ్య కేంద్ర డాక్టర్లు పోలీసులతో 2వ దశ కోవిడ్ ఉధృతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మానవత్వంతో ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్థానిక శాసనసభ్యుడిగా ముందంజలో ఉంటానని పార్టీ నాయకత్వాన్ని అందరినీ అధికారులతో సమన్వయం చేసి నియోజకవర్గం నుండి కరోనాను పారద్రోలేందుకు పాటుపడతానని తెలిపారు ప్రజల ప్రాణాలు ముఖ్యమని ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు దృఢ సంకల్పంతో సమన్వయంతో ఈ మహమ్మారిని తిప్పికొడతామని తెలిపారు గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడాలన్నారు సంథింగ్ ఫర్ ది సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కోవిడ్ సెంటర్లో అన్ని రకాల సదుపాయాలు సంస్థ ద్వారా అందజేస్తామని తెలిపారు నియోజకవర్గ స్థాయి హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేసి కరోనా వైద్యానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తామని వెల్లడించారు టెస్ట్ చేశారు పేషెంట్కి చేసిన తర్వాత 3 డేస్ ట్రీట్మెంట్ ఇచ్చాడు అది వాలంటీర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ ర్యాపిడ్ టెస్ట్ చేసి మేము ఒకటి కోరుతున్నాం సార్ గ్రామాల్లో రూరల్లో అవేర్నెస్ తక్కువగా ఉంది దాని మండల్ టాస్క్ ఫోర్స్ ఒక మైక్ అనౌన్స్మెంట్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి కనుక తిప్పితే అవేర్నెస్ ఏర్పడుద్ది అట్లాగే గ్రామాల్లో కొన్ని బల్లలు వేసి ఉన్నాయండి అన్ని గ్రామాల్లో ఆ బల్లలు అట్లాగే ఉన్నాయి గ్రామస్తులు ఎవరన్నా అక్కడ ఒక సచివాలయ సిబ్బంది వెళ్ళి విలేజ్ లెవెల్లో విలేజ్ టాస్క్ ఫోర్స్ మండల్ టాస్క్ ఫోర్స్ ఆల్రెడీ విలేజ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి విఆర్ఓలకి సెక్రటరీకి మహిళా పోలీస్ వాళ్ళందరూ కూడా విలేజ్ లెవెల్లో అందరూ కూడా ఈ అనౌన్సింగ్ అంటే వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి ప్రతి మండలంలో కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని వ్యాధి వలన ఇమీడియట్గా కనుక వైద్యం చేయించుకోకపోతే తప్పనిసరిగా అతనికి వ్యాధి ముదరటము ఊపిరితిత్తుల్లో సమస్య రావటము చనిపోయేదానికి దగ్గరికి వెళ్ళటము జరుగుతుంది వన్ వీక్ లోపల మనకి ఇంకా కొత్త కేసు రాకపోతే మనం చూద్దాం దీనిలో ఏ పొలిటికల్ లీడర్ ఇంటర్ఫేర్ అవ్వరు అవ్వటానికి వీల్లేదు ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం ఎలాంటి రికమెండేషన్ కాల్స్ అలాంటి కేసు ఐడెంట్ మరింత అవగాహన ప్రజల్లో పెంచుకుంటూ వస్తున్నాం ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించుకున్నాం చాలా ఫలప్రదమైన సమాచారాన్ని మన చందూరుబాబు నియోజకవర్గ ప్రజలు 4 మండలాల్లో సుమారుగా 850 మంది జనరల్ నుంచి కోవిడ్ పాజిటివ్ కేసు జరిగింది ఆ 850 మంది పైచిలకు ఉన్న కోవిడ్ పాజిటివ్ కేసులలో సుమారుగా 450 మంది ఇంకా హాస్పిటల్స్లో ఉన్నారు ఓ 500 మంది నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయ్యారు మీరెవ్వరు కూడా కోవిడ్కి భయపడద్దు ఏ మాత్రం చిన్న సిమ్టమ్ కనపడినా అది జలుబైనా దగ్గైనా లేదా ఒళ్ళు నొప్పులైనా ఆ కోవిడ్కి సంబంధించిన ఏ చిన్న సూచన మీ బాడీలో కనపడితే తక్షణమే మన పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి టెస్ట్ చేయించండి ర్యాపిడ్ టెస్ట్ చేయిస్తే కొన్ని సార్లు మన బాడీలో పాజిటివ్ వైరస్ ఉండినా సంతమాగులూరు మండలంలోని పుట్టవారిపాలెం గ్రామ కూడలిలో కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం కార్మిక శ్రామిక ఏఐటియుసి నాయకుల ఆధ్వర్యంలో ఎర్రజెండాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు ముస్తఫా మాట్లాడుతూ ఆనాడు 8 గంటల పనిదినాన్ని చేపట్టాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉండగా అమెరికా ప్రభుత్వం కార్మికులపై కాల్పులు చేపట్టడంతో చాలామంది కార్మికులు మృతి చెందారని తెలిపారు వారి ప్రాణాల త్యాగ ఫలితం గుర్తుగా మనం మేడే వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు నాగేశ్వరరావు వెంకయ్య రమణయ్య
తదితరులు పాల్గొన్నారు. గుర్తించేటువంటి పరిస్థితిని జరుపుకునేటువంటిదే మేడే. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి, కార్మికులైక్యత, వర్ధిల్లాలి, చేయండి మేడే ఉత్సవాలను, చేయండి కార్మికులైక్యత, వర్ధిల్లాలి, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జై జిందాబాద్, జై జిందాబాద్. పరిస్థితి నుంచి ఈరోజు తన తండ్రి తనతో పాటు ఆడుకునేటువంటి స్థితి, తన తండ్రి తనకు సమయాన్ని కేటాయించేటువంటి స్థితికి మనం ఈరోజు ఈ మేడే విజయం వల్ల, మేడే పోరాటాల వల్ల, ఎర్రజెండా పోరాటాల వల్ల వచ్చాం. అంటే 8 గంటల పనిదినాలు కావాలని చెప్పేసి ఆ రోజు 12 గంటల పనిదినాల నుండి 8 గంటల పనిదినాలు కావాలని చెప్పి చేసినటువంటి పోరాటాన్ని పురస్కరించుకొని ఈ మేడే ఉత్సవాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటా ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక పోర్టు చీఫ్లుగా తీసుకొచ్చి మనకి ఈరోజు చట్టం చేరిపోతుంది. దీనివల్ల మనం సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా పరిస్థితి, అలాగే మనకి 8 గంటల 14 పోతే ఇప్పటికే పోయింది, 8 గంటలు తీసేసి 12 గంటలు చేపిస్తా ఉన్నారు. పిఎఫ్ ఇవ్వటం లేదు. స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, అలాగే మన వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులు కానివ్వండి, అలాగే వీధి విక్రయదారులు కానివ్వండి, అలాగే వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు దాదాపుగా 40 కోట్ల మంది ఉన్నారు. ఈ 40 కోట్ల మంది కార్మికులకి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలాంటి ఫలితాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా రెప్పరెప్పలాడిన ఎర్రజెండా నాటి కార్మికుల పోరాటాలను స్మరించుకున్న పలువురు నాయకులు. గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న డైరీ ఉద్యోగులకు ఊరట 81 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.